Welcome to Harshit Institute. ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా మనం రెగ్యులర్ గా మనం వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు మనం ఇటీవల కాలంలో జరిగినటువంటి జాతీయ అంతర్జాతీయ విషయాలను కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇవి వీటి గురించి మనం చర్చించుకునే ముందు ఒక చిన్న విషయం. మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ తరపున ఏప్రిల్ 11వ తారీఖున సుమారుగా 40 సెంటర్లో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఒక రెండు సెంటర్లు హైదరాబాద్లో రెండు సెంటర్లు ఇచ్చామండి. ఆ రెండు తెలుసుక నగర్ ఒకటి, నెక్స్ట్ అశోక్ నగర్, ఆ రెండు సెంటర్లు ప్లస్ మన ఏపీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కేంద్రాల్లో ఈ యొక్క ఏప్రిల్ 11న ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే నో రిజిస్ట్రేషన్ ఫీజ్, ఒక్క రూపాయి కూడా రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లించిన అవసరం లేదు. కాబట్టి గ్రూప్ టూకు సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రెండు ఎగ్జామ్లు కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎవరైతే ఇంటర్మీడియట్ ప్లస్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అటెంప్ట్ చేయండి. ఆల్రెడీ మనకు అనేక మంది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు, కొన్ని వేల మంది రిజిస్టర్ అయ్యారు. మీరు కూడా తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వండి. మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ బిట్గా చూద్దాం. ఆడమ్ జగా జస్కి ఇటీవల కన్నుమూశారు. అతను ప్రఖ్యాత నటుడు, క్రికెటర్, కవి మరియు చిత్రకారుడు. ఇతను ఇటీవల కాలంలో కన్నుమూడి అనేది జరిగింది, చనిపోవడం అనేది జరిగింది. ఆయన ప్రముఖ నటుడా, లేదనుకున్నట్లయితే ప్రముఖ క్రికెటరా, ప్రముఖ కవియా, ప్రముఖ చిత్రకారుడా అనేది మనం ఇక్కడ ఒక క్వశ్చన్ రూపంలో తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆయన ఒక ప్రముఖమైనటువంటి ప్రముఖ కవి. ఆయన ఏ దేశానికి చెందినవాడు, ఏంటి అతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఒక ఫ్యూ సెకండ్స్ అతని గురించి చూద్దామండి. అయితే ఇటీవల మరణించినటువంటి అగాజస్పి అనేటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో మరణించాడు. ఆయన ప్రముఖ పోయెట్, అంతేకాకుండా ఎస్ఐస్ట్ మరియు గొప్ప ట్రాన్స్లేటర్. ఇతను పోలాండ్ దేశానికి చెందినటువంటి కవి. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతను పొందినటువంటి అనేకమైనటువంటి అవార్డులు, నేషనల్ అవార్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా అనేకమైనటువంటి అవార్డ్స్ ఈయన కవిగా పొందడం అనేది జరిగింది. ఎంత ప్రసిద్ధమైనటువంటి కవి, ఇటీవల కాలంలో మరణించారు కాబట్టి అతని గురించి మనం తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ మన ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే, పలానా వ్యక్తి ఈయన ఏ దేశానికి చెందినటువంటి కవి అని అడగచ్చు. కాబట్టి గుర్తుంచుకోవాలి, హీ బిలాంగ్స్ టు పోలాండ్, గుర్తుంచుకోండి. పోలాండ్ దేశానికి చెందినటువంటి కవి. సరే, ఇక్కడ మనకి పోలాండ్ యొక్క క్యాపిటల్ ఏంటి, ఏదైనా మన ఒక దేశం గురించి చెప్పుకున్నప్పుడు కంపల్సరీ వాటి యొక్క కరెన్సీ ఏంటి, వాటి యొక్క క్యాపిటల్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అనే కొన్ని విషయాలు చూస్తున్నాం మనం. కాబట్టి పోలాండ్ యొక్క క్యాపిటల్ చూసుకున్నట్లయితే వార్సా పేరు గుర్తుంచుకోవాలండి. వార్సా అనేది పోలాండ్ యొక్క క్యాపిటల్ సిటీ. అంతేకాకుండా క్యాపిటల్ ఎక్కడ, మనకి పోలాండ్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, పోలాండ్ యొక్క ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆండ్రెస్ డుడా అనే వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్గా ప్రజెంట్ ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అక్కడ కరెన్సీ చూసుకున్నట్లయితే పోలాండ్ యొక్క కరెన్సీ పోలిష్ జ్యూటీ అనేది అక్కడ ఉన్నటువంటి కరెన్సీ. పోలిష్ జ్యూటీ అనేది ఆ దేశం యొక్క కరెన్సీ. కాబట్టి కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఈయన ఏ దేశానికి చెందినటువంటి కవి, నెక్స్ట్ ఆ దేశం పోలాండు, పోలాండ్ యొక్క క్యాపిటల్ ఏంటి, పోలాండ్ యొక్క కరెన్సీ ఏంటి, పోలాండ్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అనే విషయాలు తప్పనిసరిగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే మనకి ఇంకొక ఇంపార్టెంట్ బిట్, ఈ క్రింది వారిలో ప్రతిష్టాత్మక వ్యాస్ సమ్మాన్ 2021 అవార్డును ఎవరు పొందారు అనేది మనకి ప్రశ్న. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విల్ బి ద కన్ఫర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ వ్యాస్ సమ్మాన్ 2020 2021 సంవత్సరానికి గాను వ్యాస్ సమ్మాన్ అవార్డును పొందినటువంటి వ్యక్తి ఎవరు. ఇక్కడ మనం నాలుగు ఆప్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఒకటి మమతా కలియా, రెండు లీలాధర్ చగుడి, నసీరా శర్మ, శరద్ పగారే. ఇక్కడ మనం నాలుగు ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే శరద్ పగారే ఇస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, క్రింది వారిలో ప్రతిష్టాత్మక వ్యాస్ సమ్మాన్ 2020 అవార్డును ఎవరు పొందారు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శరద్ పగారే. గుర్తుంచుకోవాలి, పేరు చాలా చాలా ఇంపార్టెంట్, శరద్ పగారే.
ఎవరి శరత్ పగారే? శరత్ పగారే ఒక హిందీ రైటర్, గ్రేట్ హిందీ రైటర్. ఇటీవల కాలంలో ఆయన రచించినటువంటి నవలకు గాను ఒక వ్యాస సమ్మాన్ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఆ యొక్క నవల యొక్క పేరు, పట్లీపుత్రికి సామాగ్రి అనేటువంటి నవలకు గాను ఈ యొక్క అవార్డు ఇవ్వడం అనేది, వ్యాస సమ్మాన్ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి వ్యాస సమ్మాన్ అవార్డు అనేది ఎవరిస్తారు అనేది కూడా చూడాలి మనం. ఇక్కడ వ్యాస సమ్మాన్ అవార్డు అనేది కేకే బిర్లా ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. కేకే బిర్లా పేరు గుర్తుంచుకో, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కేకే బిర్లా ఎందుకంటే ఎందుకు రాసి ఉంటే మనం ఇక్కడ కొన్ని కొన్ని సార్లు ఏమడుగుతాడంటే కేకే బిర్లా ఎందుకు అడుగుతాడు వాడే, కొన్ని సందర్భాలు ఏమడుగుతాడంటే ప్రశ్న ఆన్సర్ కూడా వాడే ఇచ్చేస్తాడు. 2020 సంవత్సరానికి గాను వ్యాస సమ్మాన్ అవార్డు శరత్బా గారే పొందారు. ఆయన ఈ యొక్క వ్యాస సమ్మాన్ అవార్డుని సృష్టించిన వారు ఎవరు, దాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు, లేదా ఎవరు ప్రదానం చేస్తారు అని చూసుకున్నట్లయితే కేకే బిర్లా ఫౌండేషన్, కేకే బిర్లా ఫౌండేషన్ వారు ఈ యొక్క అవార్డుని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారంటే 1991 నుండి ఈ యొక్క అవార్డులు ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హిందీ రచనలకు గాను, ఇలా హిందీ రచనలకు గాను ఈ యొక్క అవార్డుల్ని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. సరే ఇంకా దీంట్లో మనకి చూసుకున్నట్లయితే ఈ వ్యాస సమ్మాన్ యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 400,000 రూపాయలు. దాని యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 400,000 రూపాయలు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో గత పది సంవత్సరాల్లో పబ్లిష్ అయినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ ఏమైతే ఉంటాయో వాటిల్లోంచి సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క వ్యాస సమ్మాన్ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి అవార్డ్స్ తప్పనిసరిగా అవార్డ్స్ మీద పెట్టిస్తున్నారని, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. అదేవిధంగా సరస్వతి సమ్మాన్ అవార్డు, వ్యాస సమ్మానం, ఏ అవార్డు ఉన్నప్పుడు కంపల్సరీ పెట్టిస్తున్నాడు ఒకటి, కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా 2020 సరస్వతి సమ్మాన్ ఎవరికి లభించిందని అడగవచ్చు. వాసుదేవ్ మోహి అని పేరు, వాసుదేవ్ మోహి సరస్వతి సమ్మాన్. అది ఇదేమో వ్యాస, ఇప్పుడు మనం చెప్పుకునేదేమో వ్యాస సమ్మాన్, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వాసుదేవ్ మోహి ఎవరు, సరస్వతి సమ్మాన్ అవార్డు 2020 ఆయన రచించినటువంటి షార్ట్ స్టోరీస్, ద కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ అయినటువంటి ఆ యొక్క బుక్ పేరు చెక్ బుక్ అనేటువంటి పుస్తకానికి గాను ఆయనకి అవార్డు వచ్చింది సరస్వతి సమ్మాన్. ఇక్కడ వ్యాస సమ్మాన్ ఎవరికి వచ్చింది అని చూసుకున్నట్లయితే శరత్ పగారే. వ్యాస సమ్మాన్ ఎప్పుడు స్థాపించారు అని చూసుకున్నట్లయితే 1991లో స్థాపించారు. దీని యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 400,000 రూపాయలు అనేది క్యాష్ ప్రైజ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని స్థాపించిన వారు కేకే బిర్లా ఫౌండేషన్ వారు. కాబట్టి ఈ సంవత్సరానికి గాను శరత్ బగారేకి, హిందీ రైటర్ అయినటువంటి శరత్ బగారేకి ఒక అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే ఈ క్రింది దేశాల్లో చైనాతో 10 బిలియన్ యువాన్ కరెన్సీ మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? ఇక్కడ మనకి 10 బిలియన్ యువాన్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏ దేశం? చైనా. చైనా ఈ క్రింది నాలుగు దేశాలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. టెన్ బిలియన్ యువాన్స్ కరెన్సీ పేరు అండి అది, 10 బిలియన్ యువాన్స్. ఆ దేశం ఏంటి? 1 శ్రీలంక, 2 నేపాల్, 3 బంగ్లాదేశ్, 4 పాకిస్తాన్. వీటిలో మనకి రైట్ ఆన్సర్ ఏది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి బిట్టు కూడా మనకి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ఇక్కడ మనకి చైనా ఇటీవల కాలంలో ఏ దేశంతో ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం అనేది జరిగింది. చూసుకున్నట్లయితే రైట్ ఆన్సర్ ఈజ్ శ్రీలంక. శ్రీలంకతో చైనా ఇటీవల కాలంలో 10 బిలియన్ యువాన్ ఒప్పందం అనేది ఒకటి కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఒకవేళ 10 బిలియన్ యువాన్ అనకపోయినప్పటికీ కూడా 1.5 బిలియన్ డాలర్స్. ఒకవేళ ప్రశ్న కనుక డాలర్స్లో అడిగినట్లయితే ఇలా కూడా గుర్తుంచుకోండి, 1.5 బిలియన్ డాలర్స్ ఒప్పందం అనేది చైనాకి మరియు యొక్క శ్రీలంకకి కుదిరింది. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ప్రమోటింగ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనకి ఆ యొక్క దేశంలో శ్రీలంకలో కొంత ట్రేడ్ వ్యాపారాన్ని అభివృద్ధిపరచడానికి మరియు దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్కి ఇది సహకరిస్తుందనే ఉద్దేశంతో ఇంత అమౌంట్ చైనా శ్రీలంకకి ఇవ్వడం అనేది, ఆ రెండు దేశాల మధ్య ఒప్పందం అనేది కుదిరింది. దీని యొక్క టర్మ్ ఎంతంటే 3 ఇయర్స్. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క టర్మ్ ఎంతంటే 3 ఇయర్స్, 3 సంవత్సరాల పాటు ఈ యొక్క అగ్రిమెంటు అమల్లో ఉండవనేది జరుగుతుంది.
నెక్స్ట్ అదే విధంగా మనం ఏఏ బ్యాంకుల మధ్య కుదురుతుందంటే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక మరియు చైనాలో ఉన్నటువంటి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా. ఈ రెండు దేశాలు, ఈ రెండు దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ పేరు ఏంటంటే, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక వర్సెస్ మరియు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఈ రెండు బ్యాంకులు కలిపి ఈ యొక్క నిర్ణయానికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని యొక్క టర్మ్ ఎంతంటే 3 ఇయర్స్, 3 సంవత్సరాల పాటు ఈ యొక్క అగ్రిమెంటు అమల్లో ఉంటుంది. ఎంత అంటే, ఎంత అమౌంట్కి కుదుర్చుకున్నాయంటే 10 బిలియన్ యువాన్స్, 10 బిలియన్ యువాన్స్ లేదా 1.5 బిలియన్ US డాలర్స్కి ఈ యొక్క అగ్రిమెంట్ అనేది కుదిరింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి షిప్ టెన్నెల్ ఎక్కడ నిర్మించబడుతుంది. ఇక్కడ మనకి మీరు పేపర్లో చూసే ఉంటారు షిప్ టెన్నెల్. ప్రపంచంలో ఎంతవరకు ఎక్కడ కూడా షిప్ టెన్నెల్ అనేది లేదు. అంటే మామూలు సముద్రాల మీద షిప్లు వెళ్తాం చూసాం, కానీ ఏక భూమార్గంలోనే ఒక సముద్రం లాంటిది నిర్మించి ఒక పెద్ద టెన్నెల్ నిర్మించి దాని ద్వారా షిప్లు ప్రయాణం చేయడం లేదంటే ఈ యొక్క బోట్స్ ప్రయాణం చేయడానికి వీలుగా ఒక సొరంగ మార్గాన్ని తవ్వడం అనేది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి. కాబట్టి గుర్తుంచుకోవాలని చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే మొట్టమొదటి షిప్ టెన్నెల్ ఎక్కడ నిర్మించబడుతోంది. అది చూసుకున్నట్లయితే ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, రష్యా. ఇక్కడ 4 దేశాలు ఇచ్చాం, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, రష్యా. ద రైట్ ఆన్సర్ ఈజ్ నార్వే. రైట్ ఆన్సర్ ఈజ్ నార్వే. అయితే దానికి సంబంధించిన ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క పని ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2022లో ఇది కార్యరూపం దాల్చబోతుంది. అక్కడ నుంచి దీన్ని ఈ యొక్క టెన్నెల్ని ఎప్పుడు కంప్లీట్ చేయాలనుకుంటున్నారంటే 2025 ఆర్ 2026 సంవత్సరానికల్లా ఈ యొక్క వర్క్ మొత్తం పూర్తి చేసి దాన్ని ప్రారంభించాలని చెప్పేసి అని అనుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి షిప్ టెన్నెల్, మొట్టమొదటి షిప్ టెన్నెల్ మనకి ఏదంటే ఎవరు నిర్మిస్తున్నారంటే నార్వే. మీరు వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్లయితే బాగా పైభాగంలో నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఇన్ని కూడా బాగా పైభాగంలో ఉంటాయి. మీరు ఒకసారి మ్యాప్ ఒకసారి చూడండి. అంతేకాకుండా ఇక్కడ ఏ నది మీద, ఏ సముద్రం మీద దీన్ని నిర్మిస్తున్నారు అంటే ఏ సముద్రం మధ్య మార్కులు దీన్ని నిర్మిస్తున్నారు అని చెప్తే స్టాదవేట్ అనేటువంటి సముద్రం యొక్క పరిసర ప్రాంతాల్లో దీన్ని నిర్మించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ఇటీవల కాలంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలో ఏదైనా కొత్తగా నిర్మిస్తున్నా, కొత్తగా కనుగొన్న అటువంటి విషయాలను తప్పనిసరిగా మన మైండ్లో పెట్టుకోవాలి. ఎగ్జామినర్ కంపల్సరీ అడుగుతాడు బిట్లు ఇటువంటివి. నెక్స్ట్ దానికి అయ్యేటటువంటి వ్యయం సుమారుగా వాళ్ళు ప్రకటించినటువంటి వ్యయం ఎంత ఎంతంటే $315 మిలియన్ $315 మిలియన్ ఈ యొక్క ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చుగా వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ద ఇండియా, సిజేఐ అంటాం మనం, జనరల్గా సిజేఐ అంటాం, ఎస్ఐ బొబ్డే వచ్చే నెలలో పదవి విరమణ చేసిన తర్వాత ఎవరిని తదుపరి సిజేఐగా సిఫారసు చేశారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇక్కడ మనకి ప్రజెంట్ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఎవరంటే ఎస్ఐ బొబ్డే. ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. ఎప్పుడు పదవి విరమణ చేయబోతున్నారు అంటే చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ ఏప్రిల్, ఏప్రిల్ నెలలో ఆయన పదవి విరమణ అనేది చేయబోతున్నారు, April 23rd. ఆ పదవి విరమణ చేసిన తర్వాత ఈయన బొబ్డే ఈయన ఎప్పుడు చేస్తున్నారంటే ఏప్రిల్ 23rd పదవి విరమణ, అంటే ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం, April 23rd ఆయన పదవి విరమణ చేయబోతున్నాడు. తర్వాత నెక్స్ట్ ఎవరిని ఆయన ప్రపోజ్ చేయడం అనేది జరిగిందంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్ జడ్జ్, అందరిలో సీనియర్ ఎవరంటే ఎన్వి రమణ, వీరి పేరుని ఆయన సిఫారసు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ ఎవరిని సిఫారసు చేస్తున్నారని చెప్పేసి ఫార్మాలిటీకి అడగడం అనేది జరిగింది. అడిగిన దాని ప్రకారం ఈయన రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ఎవరి పేరుని ప్రతిపాదించారంటే ఎన్వి రమణ యొక్క పేరుని ప్రతిపాదించడం అనేది జరిగింది. కాబట్టి ఎన్వి రమణ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్వి రమణ ఇస్ ద రైట్ ఆన్సర్. మనందరికీ తెలుసు ఎప్పటి నుంచో వ్యవహారాలన్నీ కూడా నడుస్తున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎన్వి రమణ ఇన్నోవా సిజేఐ. ఇక్కడ మనకి ఎన్వి రమణ ఇన్నోవా సిజేఐ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్వి రమణ
48 48వ సీజే 48వ సీజే ఎవరంటే ఎన్వి రమణ. ఇక్కడ బాప్టే చూసుకున్నట్లయితే బాప్టే 47 47వ సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బోబ్డే ఎన్ఐఎస్ఐ బోబ్డే 47వ సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈయన రమణ చూసుకున్నట్లయితే 48వ సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అదే చూసుకున్నట్లయితే ఈ యొక్క 47 మనకి బాబ్డే, బాబ్డే కంటే ముందున్నటువంటి వ్యక్తి ఎవరంటే రంజన్ గగోయ్. చూసే ఉంటారు ఎవరైతే కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ ఈజీగా చెప్పగలరు. రంజన్ గగోయ్, రంజన్ గగోయ్, రంజన్ గగోయ్ ఆయన. ఈయన చూసుకున్నట్లయితే 46. కాబట్టి ఈ యొక్క నెంబర్స్ గుర్తుంచుకోండి, 46 రంజన్ గగోయ్, 47 ఎస్ఐ బాబ్డే, ప్రజెంట్ ఎన్వి రమణ రాబోతున్నారు, నెక్స్ట్ మంత్ రాబోతున్నారు ఆయన. ఆయన ఎన్నవ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అంటే 48వ ప్రధాన న్యాయమూర్తి. ఈ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. ఎన్వి రమణ ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ప్రజెంట్ ఎన్వి రమణ ఈయన నల్సాకి నల్సా యొక్క చైర్పర్సన్గా కూడా ప్రస్తుతం ఆయన వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఆయన మొట్టమొదటిసారిగా 2000 అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు 2000 ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు న్యాయమూర్తిగా కూడా ఈయన పనిచేయడం అనేది జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇంకా డేటా చాలా ఉంటుంది, అదంతా మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి మెయిన్ పాయింట్ ఏం గుర్తుంచుకోవాలంటే మనకి 46, 47, 48 మూడు డేట్లు గుర్తుంచుకో, మూడు గుర్తుంచుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. 46, 47, 48 ఇట్ ద సేమ్ టైం. ఈయన ఎప్పటి వరకు పదవిలో ఉంటారంటే 2022 ఆగస్ట్, అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. రమణ ఈయన జస్టిస్ ఎన్వి రమణ గారు ఎప్పటి వరకు పదవిలో ఉంటారంటే 2022 ఆగస్ట్ 26 వరకు, అంటే సుమారుగా 16 నెలల పాటు ఈయన సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ డేటా అంతా కూడా మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, వీలైతే నోట్స్ రూపంలో రాయండి. నెక్స్ట్, మార్చి 26 ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటనలో భాగంగా ఏ దేశానికి వెళుతున్నారు? ఇక్కడ వెళ్ళారు అండి, ఇక్కడ అయిపోయింది మనకి, ఇక్కడ వెళ్ళారు. ఏ దేశానికి వెళ్ళారు అని చూసుకున్నట్లయితే మనకి బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు. మనందరికీ తెలుసు పేపర్లో ప్రతిరోజు హెడ్డింగ్లో ఉంటుంది, ఇక్కడ మనకి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి ఇటీవల కాలంలో ఆయన పర్యటించడం అనేది జరిగింది, 2 రోజుల పర్యటన ఆయన జరుపుతున్నారు. ఈయన మార్చి 26 అంటే నిన్ననే ఆయన నరేంద్ర మోడీ గారు అక్కడ బంగ్లాదేశ్ పర్యటన చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే షేక్ హసీనా ఆయన కలవడం అనేది జరిగింది. నెక్స్ట్ అనేక విషయాలు వీళ్ళిద్దరు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా షేక్ ముజిబుర్ రెహమాన్కి గాంధీ శాంతి బహుమతిని ఆయన ప్రదానం చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా ప్రముఖమైనటువంటి దేవాలయాలను కూడా నరేంద్ర మోడీ ఆయన ఇటీవల కాలంలో దర్శించడం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అంటే ఈ కరోనా కాలం తర్వాత, కరోనా వచ్చిన తర్వాత భారతదేశ మన ప్రధాని సందర్శించినటువంటి మొట్టమొదటి దేశం ఏదంటే బంగ్లాదేశ్. కరోనా సందర్భం తర్వాత ప్రధాని దర్శించినటువంటి మొట్టమొదటి దేశం బంగ్లాదేశ్. డేట్ కూడా గుర్తుంచుకోవాలి, మార్చి 26. నెక్స్ట్, ఒక ఇంపార్టెంట్ భారత బంధు ఎప్పుడు. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ 2009 ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి
ఫ్యాకల్టీ కూడా ఎకానమీ పాలిటీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్ట్లు నిర్వహించడం మరియు వీక్లీ మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితులను గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. పాటించారు లేదా పాటిస్తున్నారు, ఎప్పుడో పాటించారు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడో పాటించారని చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నాలుగు ఆప్షన్లో March 26, March 27, March 28, March 29లో March 26 ఇస్ ద రైట్ ఆన్సర్. మనందరికీ తెలుసు ఇది రీసెంట్గా జరిగినటువంటి అంశం. ఎందుకనంటే పార్లమెంటు అధికార ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి ఒక 3 చట్టాలని బిల్లుని చట్టంగా మార్చడం అనేది జరిగింది. దానిని వ్యతిరేకిస్తూ ఈ యొక్క రైతు సంఘాలన్నీ కూడా అటు డిసెంబర్లోనూ మరియు జనవరి నెలలోనూ అనేకమైనటువంటి యాజిటేషన్ తీసుకొచ్చినాయి, మనందరికీ తెలుసు. అదే ట్రాక్టర్ల ర్యాలీ కూడా నిర్వహించినాయి, ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. నార్త్లో చూసుకున్నట్లయితే చాలా ఉధృతమైనటువంటి రైతుల ఉద్యమం నడుస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఆ యొక్క రెడ్ ఫోర్ట్ని కూడా ముట్టడించడం అనేది, ట్రాక్టర్లతో ముట్టడించడం అనేది జరిగింది. సరే అనేక విషయాలు మనం డైలీ పేపర్లో ఆ యొక్క కిసాన్లు చరిపెట్టేటువంటి విషయాలను మనం చూస్తున్నాం. సరే దీనికి పిలుపునిచ్చినటువంటి ఇప్పుడు భారత బంధుకు పిలుపునిచ్చినటువంటి సంస్థ పేరు ఏంటంటే, సంస్థ అంటే అన్ని రైతు సంఘాలు కలిపి సంయుక్త కిసాన్ మోర్చా అంటాం. సంయుక్త కిసాన్ మోర్చా ఇవన్నీ కూడా కలిపి 26 మార్చిన భారత బంధుకు పిలుపునివ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి కాంట్రవర్సీగా ఉన్నటువంటి 3 చట్టాలని అర్జెంటుగా రద్దు చేయండి, వెంటనే రద్దు చేయండి అంటుంది. కానీ ప్రభుత్వం అది రైతులకు మేలు చేసేది కాబట్టి మేము రద్దు చేయమని చెప్పేసి అంటుంది. అనేక సార్లు వారి ఆ యొక్క ఇద్దరి మధ్య, ప్రభుత్వం మధ్య, రైతు సంఘాల మధ్య చర్చలు జరిపినాయి, కానీ వాటి ఫలవంతంగా ఆ చర్చలు సాగలేదు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ డిమాండ్లో ఇదంతా కూడా ఒక 1 అవర్ క్లాస్ ఉంటుందని జనరల్గా. సరే ఇది మనకి బ్రీఫ్గా చెప్పుకోవాలంటే మెయిన్ యొక్క డిమాండ్ ఏంటంటే, వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఇక్కడ లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్పీ అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఎంఎస్పీలకి లీగల్ గ్యారంటీ ఇవ్వండి అని చెప్పేసి అంటాడు రైతులు. ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ అని చెప్పేసి అంటాం, కనీస మద్దతు ధర. మన తెలుగులో చూడాలంటే కనీస మద్దతు ధర. ప్రతి సంవత్సరం కూడా అనేకమైన పంటలకి కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ ఉంటుంది, కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. ఆ కనీస మద్దతు ధరని ఆ ధరని లీగలైజ్ చేయండి, లీగల్ గ్యారంటీ ఇవ్వండి అని చెప్పేసి రైతులు కోరడం అనేది జరుగుతుంది. కానీ వాటికి లీగల్ గ్యారంటీ ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. సరే ఏదేమైనప్పటికీ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒక సమస్య. నెక్స్ట్ రైతులకి సంబంధించిన చట్టాలని రద్దు చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరుగుతుంది. దానికి సందర్భంగా ఇటీవల కాలంలో March 26న యొక్క భారత బంద్కి పిలుపునివ్వడం అనేది జరిగింది. ఇది మనందరికీ కూడా లోకల్గా తెలిసినటువంటి అన్ని రాష్ట్రాలు కూడా దానికి సపోర్ట్ చేసినాయి, ఈ యొక్క అంశానికి సపోర్ చేసినాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రామ ఉజాలా పథకాన్ని March 24న ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆల్రెడీ అయిపోయిందండి, ప్రారంభించారు అయిపోయింది. గ్రామ ఉజాల పథకాన్ని March 24న ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ అండ్ బీహార్ ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కడ ప్రారంభించారు అని చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్, యూపీ. ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్కడి నుంచి ప్రారంభించారు అని చూసుకున్నట్లయితే వారణాసి. ఎక్కడి నుంచి ప్రారంభ ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే వారణాసి. ఈ యొక్క వారణాసి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వారణాసి మనందరికీ తెలుసు. వారణాసి ఈ యొక్క వారణాసి ఇక్కడ నుండి నరేంద్ర మోడీ, మన ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ అక్కడి నుంచి కంటెస్ట్ చేసి ఎంపీగా గెలుపొందడం అనేది జరిగింది. సరే ఏది అయినప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి
దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పథకం ఒక్క ఉత్తరప్రదేశ్లోనే కాదు, భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క పథకాన్ని విస్తరింపజేయాలనేది వీరి యొక్క ఉద్దేశం. ఇక్కడ మనకి మెయిన్గా చూసుకున్నట్లయితే ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సుమారు 36 కోట్ల బల్బుల పంపిణీ, ఎల్ఈడి బల్బుల్ని పంపిణీ చేయాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రామ ఉజాలా పథకం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహాలకి 36 కోట్లు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని కోట్ల బల్బులు అంటే 36 కోట్ల బల్బుల్ని అందజేయడం అనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా 1.15 కోట్లు అంటే 1,15,00,000 వీధి దీపాలను కూడా ఎల్ఈడి చేయాలి, ఎల్ఈడి బల్బులతో దాన్ని రీప్లేస్ చేయాలి. 1.15 మీన్స్ 1,15,00,000 వీధి దీపాలు మార్చాలి. మరియు 36 కోట్ల బల్బుల్ని, ఎల్ఈడి బల్బుల్ని భారతీయ గ్రామీణ ప్రజలకి అందించాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ పథకం పేరే గ్రామ ఉజాలా పథకం. దాన్ని మనం ఇటీవల కాలంలో ఈ వారణాసిలో యూనియన్ పవర్ అండ్ ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి ఆర్కే సింగ్ ఇటీవల కాలంలో ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అది ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పథకం ఇంప్లిమెంటేషన్లో ఉంది, మనందరికీ తెలుసు. నెక్స్ట్ దీన్ని ఎక్కడ ప్రారంభించారని చెప్పుకున్నాం, మోడీ యొక్క కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ యొక్క హై క్వాలిటీ ఎల్ఈడి బల్బు ఓన్లీ ఫర్ 10 రూపీస్, ఒక 10 రూపాయలకు మాత్రమే ఈ యొక్క హై క్వాలిటీ ఎల్ఈడి బల్బుని అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఎల్ఈడి బల్బు 12 వాట్స్ ఉన్నటువంటి ఎల్ఈడి బల్బు, అది సాధారణ బల్బుకి 100 వాట్లు వెలుగునివ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి 12 వాట్ల ఎల్ఈడి బల్బు 100 వాట్ల విద్యుత్కు సమానమైనటువంటి వెలుగునివ్వడం అనేది జరుగుతుంది. సరే, ఈ పథకంలో 2 రకాలైనటువంటి బల్బులను ఇస్తున్నారు, ఒకటి 12 వాట్స్, రెండోదేమో 7 వాట్స్. ఈ 2 రకాలైన బల్బుల్ని ప్రజలకి అందించడం జరుగుతుంది, గ్రామీణ ప్రాంతాలకు వారికి మాత్రమే. నెక్స్ట్ ఒక పర్సన్కి వచ్చి, ఒక ఇంటికి వచ్చి 5 బల్బులు, మ్యాక్సిమం లిమిట్ ఎంతంటే 5 బల్బ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పథకం గురించి తప్పనిసరిగా మనం చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మార్చి 22న చారిత్రాత్మక మిషన్లో 38 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిన దేశం ఏది అంటే, ఇక్కడ మనకి ఇటీవల కాలంలో 38 విదేశీ ఉపగ్రహాలని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది? ఫ్రాన్స్, ఇండియా, జపాన్ అండ్ రష్యా. ద రైట్ ఆన్సర్ ఈజ్ రష్యా. రైట్ ఆన్సర్ ఈజ్ రష్యా. ఇక్కడ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి సుమారు 8 దేశాలు చెప్పిన 38 దేశాల ఉపగ్రహాలను, శాటిలైట్స్ని అన్నింటినీ కలిపి ఒకటేసారి అంతరిక్షంలో పంపించడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి పంపించారంటే రష్యా నుండి. రష్యాలో ఉన్నటువంటి బైకనూర్ నుండి, బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి దీన్ని పంపించడం జరుగుతుంది. బైకనూర్ కాస్మోడ్రోమ్ అని చెప్పేసి అంటాం, యాక్చువల్గా చెప్పాలంటే ఇది కజకిస్తాన్లో ఉంది. సరే, ఏ దేశాలకు సంబంధించినటువంటి, సౌత్ కొరియా, జపాన్, కెనడా, నెక్స్ట్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, ట్యునీషియా లాంటి అనేక దేశాలకు చెందినటువంటి 38 విదేశీ ఉపగ్రహాలని ఒకేసారి రష్యా పైకి పంపించడం అనేది, అంతరిక్షం పంపించడం అనేది జరిగింది. ఆ యొక్క లాంచ్ వెహికల్ పేరు సోయెజ్ 2 అనేటువంటి లాంచ్ వెహికల్ ద్వారా దీన్ని పైకి పంపించడం జరిగింది. ఇది కూడా ఇటీవల కాలంలో మనకి వార్తలు వచ్చినటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాలి. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ బిట్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్, దేశీయంగా మొదటి ఉపగ్రహం ఛాలెంజ్ వన్ను అభివృద్ధి చేసిన దేశం ఇది. అంటే దేశీయంగా మొట్టమొదటి ఉపగ్రహం అంటది వాళ్ళకి, ఆ దేశానికి, దేశీయంగా ఆ దేశానికి వాళ్ళకి మొట్టమొదటి ఉపగ్రహం పంపించినటువంటి దేశం ఇది. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే టర్కీ, ట్యునీషియా, ఇజ్రాయెల్, ఆర్మేనియా. ద రైట్ ఆన్సర్ ఈస్ ట్యునీషియా. ట్యునీషియా ఏం చేసిందంటే తాను స్వతహాగా తయారు చేసినటువంటి ఒక శాటిలైట్ని, ఒక ఉపగ్రహాన్ని ఇటీవల కాలంలో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. అది సొంతంగా ప్రవేశపెట్టలేదు, రష్యా ద్వారా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాబట్టి అంటే ఓన్ మేడ్ అనమాట అండి. సరే, ఇక్కడ మనకి ట్యునీషియా అంటే ఎక్కడుంది? నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆఫ్రికన్ కంట్రీ. ట్యునీషియా అనేది ఒక ఆఫ్రికన్ కంట్రీ. సరే, ఇది 6వ దేశంగా మనం చెప్పుకోవాలి. అంటే సొంతంగా, స్వతహాగా
శాటిలైట్ తయారు చేసుకున్నటువంటి ఆరవ దేశం ఏదంటే మనకి ట్యునీషియా. అయితే ఫస్ట్ కంట్రీ చూసుకున్నట్లయితే ఘనా, ఫస్ట్ కంట్రీ చూసుకున్నట్లయితే ఘనా ఇది ఆరవ దేశంగా పేరు ప్రఖ్యాతులు గాంచడం అనేది జరుగుతుంది ఘనా. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ కంట్రీ అయితే మాత్రం ఘనా గుర్తుంచుకోవాలి, ఆరవ దేశం అయితే మాత్రం ట్యునీషియా. థర్డ్ ఆప్షన్ ట్యునీషియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అంటే సొంతంగా శాటిలైట్ తయారు చేసినటువంటి దేశం. నెక్స్ట్ అదేవిధంగా ట్యునీషియా యొక్క క్యాపిటల్ ఏంటని చూసుకున్నట్లయితే ట్యునీషియా యొక్క క్యాపిటల్ ట్యూనిస్, దాని క్యాపిటల్ ట్యూనిస్, TUNIS, TUNIS, ట్యూనిస్ అనేది దాని యొక్క క్యాపిటల్, ట్యునీషియా యొక్క క్యాపిటల్ ట్యూనిస్. అదేవిధంగా ప్రెసిడెంట్ కైస్ సయ్యద్ అనే ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ ట్యునీషియా యొక్క అధ్యక్షుడిగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అధ్యక్షుల గురించి కానీ క్యాపిటల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే కంపల్సరీ వాళ్ళు ఎప్పుడో ఒకవేళ క్యాపిటల్స్ కానీ ప్రెసిడెంట్ గురించి అడగాలనుకున్నప్పుడు ఇటువంటి విషయాలను బేస్ చేసుకుని అడుగుతాడు తప్ప ఆ ఉన్నటువంటి ఆ 200 చిల్లర ఉన్నటువంటి దేశాల నుంచి ఏదో ఒక దేశం లాటరీ చేసి తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఎవరు, కరెన్సీ ఏంటి, క్యాపిటల్ ఏంటి అని ఏం అడగడండి. ఏదైనా దేశంలో ఒక ఇంపార్టెంట్ విషయం జరిగితే, ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగితే, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగితే ఆ దేశం యొక్క కరెన్సీ ఏంటి, ఆ దేశం యొక్క క్యాపిటల్ ఏంటి, ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే అడుగుతాడు బిట్లు కరెంట్ అఫైర్స్ పార్ట్లో. కాబట్టి ప్రతి పిట్టు చెప్పుకున్నప్పుడు మనం ఏం చేసుకుంటున్నామంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏమంటున్నామంటే ఆ దేశం యొక్క కరెన్సీ ఏంటో చెప్పుకుంటున్నాం, అదేవిధంగా ఆ దేశం యొక్క క్యాపిటల్ ఏంటో చెప్పుకుంటున్నాం, ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ ఎవరో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటి ఆఫ్రికన్ దేశం ఏదంటే స్వతహాగా ఈ యొక్క ఉపగ్రహం తయారు చేసుకున్నటువంటి మొట్టమొదటి దేశం ఏదంటే ఘనా అని చెప్పుకున్నాం. ఘనా కూడా ఆఫ్రికన్ కంట్రీ అని చెప్పుకున్నాం. ఘనా యొక్క క్యాపిటల్ ఆక్రా గతంలో అడిగాడండి, ఘనా యొక్క క్యాపిటల్ ఏదని అడిగాడు గతంలో. దాని యొక్క క్యాపిటల్ చూసుకున్నట్లయితే ఆక్రా. దాని యొక్క అధ్యక్షుడు చూసుకున్నట్లయితే నానా అకుఫో అడ్డో అనేటువంటి వ్యక్తి అధ్యక్షులుగా ఉన్నారు. సరే ఇక్కడ కరెన్సీ చూసుకున్నట్లయితే సెడి, ఘనా యొక్క కరెన్సీ సిఈడిఐ సెడి అనేది యొక్క ఘనా యొక్క కరెన్సీగా మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఆ ఘనా పంపించినటువంటి మొట్టమొదటి శాటిలైట్ పేరు ఘనా శాట్ అని చెప్పేసి చాలా ఈజీగా ఉంటుంది గుర్తుంచుకోవచ్చు. ఘనా శాట్ అనేది పంపించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం. ఇక్కడైతే మనకి ఈ యొక్క ట్యునీషియా ఛాలెంజ్ వన్ అనేది దాని ట్యునీషియా పంపించినటువంటి శాటిలైట్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతిరోజు మీకు రిమైండ్ చేస్తున్నాం, ఎప్పటిలాగానే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు విన్నటువంటి ఈ యొక్క లెసన్స్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా లైక్ చేయండి. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 11, దట్ ఇస్ ఆన్ సండే, ఆదివారం జరగబోయేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటటువంటి అనేక వేల మంది పాల్గొనేటటువంటి ఈ యొక్క 40 సెంటర్స్ మెయిన్ ఒక్కొక్క జిల్లాకి మోస్ట్ ఇంపార్టెంట్ రెవెన్యూ డివిజన్స్లో ఈ యొక్క సెంట్రల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ యొక్క సెంట్రల్లో కంపల్సరీ మీ యొక్క నేమ్ రిజిస్టర్ చేసుకోండి. మీరు ఆన్లైన్ ద్వారా మీరు మీ నేమ్ రిజిస్టర్ చేసుకోండి, తప్పనిసరిగా ఎగ్జామ్కి అటెండ్ కాండి. ఆ పేపర్ చాలా వాల్యుబుల్ పేపర్. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఒక కరెంట్ అఫైర్స్ బుక్లెట్ కదండి, కరెంట్ అఫైర్స్ బుక్ ఒకటి మీకు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి వితౌట్ కాస్ట్ ఒక్క రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏమి ఒక్క రూపాయి కూడా మేము తీసుకోవట్లేదు. అందరినీ కూడా ఆ ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి వందరినీ కూడా వాళ్ళు మోటివేట్ చేయడానికి, రాబోయే నోటిఫికేషన్స్కి వాళ్ళందరినీ కూడా యాక్యురేట్గా వాళ్ళని అందరినీ కూడా సన్నద్ధత చేయడానికి ఈ యొక్క టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది. తప్పనిసరిగా మీరు అటెండ్ కండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఈ విషయాన్ని 10 మందికి ఒక్కొక్కడు 10 మంది కన్నా తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.